అజ్జు ఎన్నిసార్లు చెప్పాలరా ఫ్యాన్ వేసినప్పుడు ఏసీ వేయకండి అని చెప్పి? ఈ అజ్జు అంటే నేను కాదు బావ. అజ్జు నేను కూడా చెప్పినా ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ వేయద్దని చెప్పి. ఈ అజ్జు బావ కాదు జాను. ఏ అజ్జు ఎక్కడ చచ్చావు? అప్పటి పిలుస్తున్నా ఇట్రా ఒకసారి. ఈ అజ్జు నేనే, లేకపోతే కొట్టేలన్నారు వెళ్తా. యుటెన్సిల్స్ అన్ని అలాగే ఉంటే నేను వంట ఎలా చేయాలి? అజ్జు 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 పడుకుంటావేంటి? నీకు తెలుసు కదా మెయిడ్ రావట్లేదని చెప్పి. నీ పనులు నువ్వు ఉంటే ఎలాగా? ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లో? అందరం ఎవరికి వాళ్ళు వర్క్ అసైన్ చేసుకున్నాం కదా. నాకెప్పుడు చెప్పినావే? చెప్పాను. అదే అలా వచ్చావా? యా యా చెప్పావు చెప్పావు. ప్లీజ్ గెట్ టు వర్క్. ఏ అజ్జు. నేను అజ్జువా? మా నేను చావువా లేదా సుశాంత? ఇద్దరు దొబ్బట్లేను రాత్రి నన్ను. వాహ్, మీ పుణ్యాన నిద్రనే లేదు. పొద్దున్న 4 అంటే 7 లేపేసిర్రు. జనాలు బతారు ఎట్లయితే? చిన్నపిల్లలు వేస్తారండి బాబు మీరు మరి. సేమ్ డైలాగ్ సేమ్ మోడ్యులేషన్తో ఆడు చెప్పు. నాకన్నా భయమా? అనే చిన్నపిల్ల వేస్తావండి జా. నువ్వు కూడా. నేను చిన్నపిల్లలాగా చేస్తున్నాను? నాకేమైనా గొడవ పడ్డం సరదా అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. మీరంతా చేసి యాక్చువల్లీ యు నో వాట్, ఫస్ట్ నిన్న అనాలి. నువ్వు స్టార్ట్ చేసావు, లేకపోతే అదంతా స్టార్ట్ అయ్యేది కాదు. అసలు ఎందుకు వచ్చినావు ఏంటో? అసలు సో అనోయింగ్ అజ్జు, టెలింగ్ యూ డోంట్ ఈవెన్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్, జస్ట్ డోంట్ టాక్ టు మీ ఫర్ ఎవర్. ఇప్పుడు అర్థమైందా నా బాధ? నీ బాధ నాకు అర్థమైంది బావా, కానీ నా బాధలు ఎవరితో చెప్పుకోను? ఇప్పుడు ఏం చేయమంటావు అజ్జు? నీకు అట్లీస్ట్ ఇది 4 ఇయర్స్ నుండే, నాకు చిన్నప్పటి నుండి చదివేసా. ఇప్పుడు నీకు జ్ఞానం ఇస్తా తీసుకో. సో జానుతో గొడవపడేటప్పుడు గెలుస్తున్నాం అనుకుంటుంటే ఓడిపోతాం, ఓడిపోతున్నాం అనుకుంటుంటే గెలుస్తాం. సో ఇప్పుడు మనం తగ్గి ఓడిపోయామనుకో గెలుస్తాం. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంది, మళ్ళీ చెప్పు ఒకసారి. డైలాగ్ లెంత్ ఎక్కువైంది, మళ్ళీ చెప్పడానికి టైం లేదు. కానీ సారాంశం ఏమంటే, తప్పెవరిదన్నా నువ్వు వెళ్ళిపోయి సవాయి చెప్పేసేయాలి, అదన్నమాట సంగతి. సరే. బేబీ సారీ బేబీ. అసలు ఈ బీరకాయ ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. మొన్న చేసినప్పుడు కూడా సరిగ్గా ఉడకలేదు. అసలు ఈ రెసిపీ ఆల్రెడీ ట్రై చేశాను. హలో, ఫ్రై చేద్దామా కూర చేద్దామా? నేను మళ్ళీ చేస్తా నీకు. చపాతీలోకి అయితే ఫ్రైయే బాగుంటుందేమో. బేబీ ఆర్ యు సీరియస్? మన గొడవ విషయాలు ఫ్రెండ్స్కి ఎందుకు బుజ్జి? ఎక్స్క్యూజ్ మీ, ఫ్రెండ్స్ ఉండేదే గొడవల గురించి షేర్ చేసుకోవడానికి. ఇంకా క్వారంటైన్ లాక్డౌన్ కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నా, లేకపోతే ఎప్పుడో బయటకు వెళ్ళిపోయేదాన్ని. గాష్.